हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन की ఉదయాన कैबिनेट मीटिंग अच्छे मुगिसिंदी, दाखिल संबंधी पूर्ति अपडेट्स अनेवैते ई वीडियो तेलुसुकुंदाम। अलागे अंदर की चिन्न रिक्वेस्ट फ्रेंड्स, इंका एवरना मन चैनल सब्सक्राइब चेसुकोपोते वेन्ने सब्सक्राइब चेसुकोंडी, प्रति लेटेस्ट अपडेट अनेदैते मन चैनल अयिते पोंदवच्चु। इंका आलस्यं चेयकुंडा वीडियोनी स्टार्ट चेद्दाम। सो मन की उदय 11:30 की कैबिनेट मीटिंग अयिते जरिगिंदी। అందులో ఏమైనా ఎగ్జామ్స్ గురించి ఏమన్నా చర్చించారా, ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారా, రద్దు చేస్తారా, పోస్ట్పోన్ చేస్తారని అయితే ఎటువంటి డిస్కషన్ అయితే మనకైతే బయటికి రాలేదు. అక్కడ జరిగిందల్లా రమేష్ పోఖ్రియాల్ గారు ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్కి కూడా ధన్యవాదాలు తెలపడం మాత్రమే జరిగింది. అది మాత్రమే మనకి రమేష్ పోఖ్రియాల్ గారు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో అయితే అనౌన్స్ చేశారు. అలాగే మనకి 5 రాష్ట్రాల్లో పరీక్షలను నిర్వహించాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ కూడా వేచి ఉంటుంది. 5 రాష్ట్రాల్లో ఒక స్టేట్ ఒకలా విధించింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఫైనల్ ఎగ్జామ్స్. కరోనా కాలంలో ఛత్తీస్గఢ్ ఇంటర్ బోర్డు సంచల నిర్ణయం ప్రకటించింది. ఇంటర్ ఫైనల్ పరీక్షలను ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులు క్వశ్చన్ పేపర్ తీసుకువెళ్ళి ఇంట్లో పరీక్ష రాస్తారు. తర్వాత ఆన్సర్ షీట్ను 5 రోజుల్లోగా ఎగ్జామ్ సెంటర్లో సమర్పించాలి. అంటే 1వ తేదీన తీసుకువెళ్తే 5వ తేదీన తీసుకెళ్లిన వారు 10వలోకి ఆన్సర్ షీట్లు సబ్మిట్ చేయాలని అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఉన్న 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయడానికి దిశగా వీరు చూస్తున్నాయి. అలాగే ఇంకా 4 రాష్ట్రాలు అయితే మిగిలిన్నాయి. ఆ రాష్ట్రాలు బట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయడం అయితే లేదా పోస్ట్పోన్ చేయడం అయితే లేదా క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొన్ని స్టేట్స్కు ఇలాగైతే పరీక్షలు నిర్వహించాలని అయితే చెప్తున్నారు. ఇవి సిమే చూస్తున్నారు కదా, షార్ట్ ఫార్మేట్లో పరీక్షలు. సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు షార్ట్ ఫార్మేట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సుఖమంగా ఉన్నట్లు సమాచారం. అటు రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ అంశాన్ని స్టేట్ బోర్డులకే వదిలేసినట్టు తెలుస్తోంది. 1జూన్ పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అటు ఇవాళ బోర్డు మీటింగ్ ఫలప్రదంగా జరిగిందని, పరీక్షలపై 2 రోజుల్లో సూచన ఇవ్వాలని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్టేట్ బోర్డులు కోరారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు షార్ట్ ఫార్మాట్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని అయితే రమేష్ పోఖ్రియాల్ గారు చెప్పడం అయితే జరిగింది. అలాగే అటు రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ అంశాన్ని స్టేట్ బోర్డులకి వదిలేసినట్టు తెలుస్తుంది. అంటే మన స్టేట్ బోర్డు మన ఇష్టం, అంటే పరీక్షలు నిర్వహించాలా లేదా కండక్ట్ చేయాలా లేదా పోస్ట్పోన్ చేయాలనేది అయితే ఎవరు స్టేట్ బోర్డు వాళ్ళకే వదిలేసినట్టు అయితే తెలుస్తుంది. అలాగే బోర్డు మీటింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగిందని చెప్పడం అయితే జరిగింది. అలాగే మీరు ఏం చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్లు ఏ విధమైన పద్ధతి అనుసరిస్తారు, పోస్ట్పోన్ చేస్తారు లేదా క్యాన్సిల్ చేస్తారని అయితే 2 రోజుల్లో అయితే సూచన ఇవ్వాలని అయితే కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు స్టేట్ బోర్డుని అయితే కోరారు. అలాగే ఒకవేళ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయాలనుకుంటే అంటే ఇద్దరికి, స్టూడెంట్స్కి టీచర్స్కి ఇద్దరికి కూడా సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళ భవిష్యత్తు బాగుండేలా కూడా మనం చర్యలు తీసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మన కేబినెట్ మీటింగ్లో అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయమని వాళ్ళ రాష్ట్రాలకు వదిలేసింది. ఒకవేళ కండక్ట్ చేస్తే ఏటువంటి కథనం చేస్తారని అయితే వాళ్ళైతే 2 రోజుల్లోక కేంద్ర మంత్రికి సూచన ఇవ్వాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఏవైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే మన ఛానల్ అయితే లభిస్తుంది. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.